బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే మస్తుగా మాట్లాడతారు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడతారు మాకు తెలుసు కానీ అంతా కూడా ఏం లేదు బీజేపీదేమో అంత ఉత్త మేకపే బీజేపీది అంత ఉత్త మేకప్ కాంగ్రెస్ ఏమో ప్యాకప్ టైం కూడా వచ్చింది వాళ్ళ మీరు చూస్తున్నారు ఏమవుతుందో రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక ఓటుకు నోటు దొంగ చేతిలో పెట్టిన వాళ్ళు నిజంగా దురదృష్టం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది కేసీఆర్ లాంటి నాయకుడు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ తలపడవలసింది ఎవరితోని అంటే దురదృష్టవశాత్తు ఒక ఓటుకు నోటు దొంగ ఒక దిక్కు ఇంకొక ఆయనేమో బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి అధ్యక్షుడు ఒక దిక్కు వీళ్ళిద్దరితో కేసీఆర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తీరని ద్రోహం చేసిన వాళ్ళు రాజీనామా చేసి అమెరికా వారిపోయిండు కిషన్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి అయితే రైఫిల్ తీసుకొని పోయిండు తెలంగాణ ఉద్యమకారుల మీదకి గిసన్ టోల్ ఇలా మనకు పోటీ అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పార్టీలు మనకు పోటీ అంటే అది కామారెడ్డిలో మనందరికీ సిగ్గు చేటు వాళ్ళకు ఒక్క ఓటు పడ్డా వాళ్ళకు ఒక్క ఓటు పడ్డా తప్పకుండా అది మనం తలవంచుకునే పరిస్థితి అట్లాంటి పార్టీలకు మనం చెప్పాలందుకే ఇవాళ నిజంగా కూడా ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఆనాడేమో ఓటుకు నోటు ఈరోజేమో సీటుకో రేటు ఇవాళ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ లొల్లి చాలైంది పైసలు ఎక్కువ వాళ్ళకే టికెట్లు ఇస్తుండ్రు అమ్ముకుంటుండ్రు సీట్లు అని చెప్పి కాంగ్రెస్ నాయకులే ఇలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయంగా రాజీనామా చేసి మొన్న మల్కాజ్గిరి అధ్యక్షుడు చేరిండు మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షుడు నిన్న మెదక్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు కూడా నా సమక్షంలో హైదరాబాద్లో చేరింది ఇవాళ రేవంత్ రెడ్డి అంటలేరా ఆయనను ఎంత రెడ్డి అంటుండ్రు ఎంత ఏం రేటు మాట్లాడుతున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డిని ఇక మా రేవంత్ రెడ్డి అను బంద్ అయింది ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు నోటు సీటుకు నోటు పెట్టిండు ఎంత రెడ్డి ఎంత రెడ్డి గారు అని అడుగుతున్నారు ఆయన పాపం అట్లాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇంకొక మాట కూడా ఇలా రాసి పెట్టుకోండి మీరు ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ముల చెల్లెళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు గెలిచిన పది పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎలక్షన్ అయిపోయాక తెల్లారో మర్నాడో బీజేపీలకు జంపు కాకపోతే మీరు నన్ను పట్టుకోండి ఈ రేవంత్ రెడ్డి పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు మాగెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు కనా కష్టం మీద ఆ గెలిచిన వాళ్ళందరినీ పట్టుకొని తెల్లారో మర్నాడో జంప్ అవుతాడు బీజేపీలకు ఎందుకంటారా ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఒరిజినల్గా కాంగ్రెస్ మనిషి కాదు ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఫక్తు ఆర్ఎస్ఎస్ మనిషి ఆయన మొదటి నుంచి కార్వాన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే కిషన్ రెడ్డి పోటీ చేస్తే ఆయనకి ఎలక్షన్ ఏజెంట్గా కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసిన వాడు రేవంత్ రెడ్డి అందుకే ఆనాటి నుంచి ఈ రోజు వరకు బీజేపీతో సాటు అనుబంధం తెరచాటు అనుబంధం చీకటి సంబంధం కొనసాగుతూనే ఉన్నది ఇవాళ అక్కడ గాంధీ భవన్ లో ఈ గాడ్సేను కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే ఇక్కడున్న మా మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి మనం ఏం తక్కువ చేస్తా ఉన్నాం ఆలోచించండి ఇలా కూడా ఢిల్లీకి వెళ్ళి వస్తాడు మీరు బీజేపీ బీటీం అని కూడా అంటాడు ఇంకొక ఆయన వస్తాడు మీరు కాంగ్రెస్ బీటీం అంటాడు మనకి ఎవరిని బీటీం అయ్యే అవసరం మనకేముంది ఖుద్ధారుగా ఈ ఇరవై మూడేళ్ళు ఎట్లయితే బాజాప్తాగా తెలంగాణ ప్రజలని నమ్ముకొని పోయినమో అదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా పోతాం మనం ఎవ్వరికి కూడా బీటీం కాదు మనం తెలంగాణ ప్రజల ఏ టీం అవ్వల్ దర్జా టీం ఏదైనా ఉందంటే అది మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఎవడికో తొత్తుగా ఎవడికో బీ గా ఎవడికో తోక పార్టీగా ఉండాల్సిన కర్మ మనకేం లేనే లేదు బ్రహ్మాండంగా మనమే ఒక శాసించే శక్తిగా ఎదిగి కేంద్రంలో కూడా రేపటి రోజున మనం లేనిది మన పాత్ర లేనిది అక్కడ ప్రభుత్వాలు ఏర్పడలేని పరిస్థితి సృష్టించాలన్న ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నాం అందుకే మింగుడు పడతలేదు కాంగ్రెస్ కు బీజేపీకి కేసీఆర్ ఏంది మహారాష్ట్ర కోవుడైంది మమ్మల్ని సవాల్ చేసుడైంది కేసీఆర్ తెలంగాణలో ఉండాలి కదా కేసీఆర్ గాడికే ఉండాలి కదా బయటికి వస్తాడెట్లా వేరే రాష్ట్రంలో అడుగు పెడతాడు ఎట్లా అని చెప్పి ఒకడు కాంగ్రెస్ బీటీమ్ అంటాడు ఒకడు బీజేపీ బీటీ అంటాడు కానీ ఎవరికి బీటీగా పనిచేసే కర్మ మన నాయకుడు కేసీఆర్ గారికి పట్టలేదు పట్టబోదు త్రేషం గల్ల తెలంగాణ బిడ్డలం మనం పౌరుషం గల్ల కామారెడ్డి బిడ్డలం మనం ఢిల్లీ గులాంలం కాదు గుజరాత్ బానిసలం అంతకంటే కాదు మీరందరూ ఆలోచన చేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆలోచన చేయాలా ఊర్లో పోయి కూడా చర్చ పెట్టాలా ఇవాళ తెలంగాణ గల్లీలో జరగాల నిర్ణయం తెలంగాణ ఎట్లుండాలి తెలంగాణ భవిష్యత్ ఎట్లుండాలనేది లేదా ఢిల్లీలోనో బెంగళూరులోనో జా జరగాలన్న ఆలోచించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకు బీఫామ్లు ఫామ్లు ఎక్కడిస్తారు వాళ్ళ బీఫామ్ల నిర్ణయం ఎక్కడ జరుగుతుంది వినబడతలేదు మీరు కామారెడ్డి వాళ్ళు బాగుంటారనుకున్నా నేను కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళ నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి వాళ్ళ పంచాయతీలు ఎక్కడ జరుగుతాయి బీ ఫార్మ్లు ఎక్కడిస్తారు ఓ కొత్త స్కీమ్ పెట్టాలంటే ఎవరి అనుమతి కావాలి బాత్రూమ్ కోవాలంటే ఎవరి అనుమతి కావాలి మరి గీసం సన్నాసులు మనకు అవసరమా ఢిల్లీ గుజరాత్ దగ్గర మోకరిల్లే సన్నాసులు ఢిల్లీకి పోయి మాట్లాడితే ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితిలో ఉండే దౌర్భాగ్యులు మనకు అవసరమా ఎనకటికి మన కామారెడ్డి అసలునే మన కామారెడ్డి సంటూనే ఒక ఆలు ఉండే భార్య భర్తలు భార్యనేమో ఇంటి పని చేస్తుంది భర్తనేమో ఆటో నడుపుతాడు ఇక దినమంతా కష్టపడ్డారు రోజు కష్టపడి సాయంత్రం వచ్చి కూర్చొని బువ తింటుండు సాయంత్రం ఉన్న రైతాంది బువ తింటుంటే ఆయనతో మీదకెళ్ళి చూరు మీదకెళ్ళి ఒక ఎర్ర తేలు కింద పడ్డది పడే వరకు భార్య చూసింది నొల్లి పెట్టింది అయ్యో తేలు 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 కుడుతుంది 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 నొల్లి పెట్టింది భర్త లేచి బయట ఉరుకుతుండు ఏడుకొత్తనా బయటకు వస్తున్నావు తేలు చంపక అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండట కాంగ్రెస్ బీజేపీలో కథ కూడా గట్లే ఉంది తెలంగాణ గల్లీలో దిగాల్సిన పంచాయతీ బెంగళూరు కోవడేందుకు ఢిల్లీ కోవడెందుకు సిల్లీ ఫెలోస్ ఇక్కడ ఉండాలి ఇక్కడ తెలుసుకోవాలి తెలంగాణ ప్రజల మధ్య నుండి దమ్ముంటే నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలి తప్ప గుజరాత్ దిక్కు చూసేటోడు కర్ణాటక దిక్కు చూసేటోడు ఢిల్లీకి దిక్కు చూసేటోడు మనకు అవసరమా షబ్బీర్ అలీకి రేపు టికెట్ కావాలంటే ఆడుకోవాలి ఇక్కడ ఉన్నాడు ఇంకోటి ఆయన పేరేందో ఆ రెడ్డి గారు ఆయన పేరేదో ఉన్నది ఎవరో డిపాజిట్ ఎట్లా వీక్తుంది ఆయన పేరు మనకెందుకు కానీ గిసంటోళ్ళు టోళ్ళు గిసోన్ టోళ్ళు గిసం టోళ్ళు రేపటి రోజున కేసీఆర్ గారిని తొడగొడుతుంటే కేసీఆర్ గారిని సవాల్ చేస్తుంటే మరి మనందరం ముక్కుందామా ఊరికి పోయి ఎక్కడికక్కడ కథానాయకులు అయిదామా కథం దొక్కుదామా మీరు తినలేదు అయింది ఇంకా నేను కూడా తినలే గంపన్న బువ పెట్టలే ఇంకా నాకు మీ అందరినీ నేను ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే నాకు అప్పుడప్పుడు గమ్మ తనిపిస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఏ మోకాదో ఏ మోకాదో అంటారు ఇయ్యం నా గుడి ఎరికైతే మావు గమ్మతే అనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్సా పదకొండు ఛాన్సులు ఏ లేదా ప్రజల వాళ్ళకు యాభై ఐదు అరవై ఏళ్ళు కదా వీళ్ళే కదా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం వెలగబెట్టింది మరి యాభై ఐదు ఏళ్ళు అధికారం వెలగబెట్టినోళ్ళు అప్పుడేమి చేయక అప్పుడు కరెంటు చక్క గీయక అప్పుడు తాగునీరు గీయక కరెంటు ఇయ్యక నీళ్ళు ఇయ్యక సావగొట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆరు ఆరు దశాబ్దాలు సాగుగొట్టిన వాళ్ళు వచ్చి ఆరు గ్యారెంటీలు అరవై గ్యారెంటీలు అంటే నమ్ముదామా అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ దాటి ఇయ్యనోడు ఇవాళ నాలుగు వేలుస్తానంటే నమ్ముదామా ఆలోచించండి ప్రజలకు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఆగం కావద్దని చెప్పాలి తప్పకుండా ఆలోచించమని చెప్పాలే ఇవాళ ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నదంటే ఇప్పుడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం ఆ వైకుంఠ ధామాలు ఎవరైనా చచ్చిపోతే తీసుకపోయి ఆ పీనుగు నాడ పెడతాం పెట్టినాక కాలుష్యం ముందు ఆఖరికి ఆ దింపుడు గల్ల మాష ఉంటుంది కదా పోయా శవం చెవుల చెప్తారు ఏం చెప్తారు అన్నా లెవ్వే అన్నా వినబడుతున్నాదే అని అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు కదే సచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ ఇక దాన్ని లేపేతందుకు చెవుల ఉదుతారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఊదుతారు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం రెండు వందల పెన్షన్ ఇవ్వనోడు నాలుగు వేల పెన్షన్ ఇస్తారని ఎవడని నమ్మితే అది అమాయకత్వం అవుతుంది కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అధికారంలో ఉన్నప్పుడు రెండు వందలు ఇచ్చినోడు అధికారంలో లేనప్పుడు ఏమన్నా మాట్లాడతాడు ఏం పోయింది వాంది కత్తి వాంది కాదు నెత్తి వాంది కాదు ఎటువడతాడు గీక్తాడు కత్తి వాంది కాదు నెత్తి వాంది కాదు తటే వాళ్ళ మాటలు వింటే నిజంగా అప్పుడప్పుడు గమ్మతనిపిస్తుంది ఏమంటారు వాళ్ళు నిన్నీ ఎక్కడుంది కరెంటు కరెంటు లేనే లేదు ఏడొస్తుంది కరెంటు ఒక అన్నోడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఇంకటిరెడ్డి అని ఆయన అంటుండు కరెంటే కనబడతలేదు నాకు అంటుండు ఒక పని చేద్దాం కామారెడ్డి నుంచి కేసీఆర్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మన రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కామారెడ్డి నుంచి ఒక ఏంటిది అంటే గంపన్నకు ప్రశాంతకు చెప్తా చెప్పి చెరి వంద బస్సులు పెడదాం కాంగ్రెస్కో వంద బస్సులు బీజేపీకి వంద బస్సులు పెడదాం రండ్రి ఎవలెవల అనుమానం ఉన్నదో అందరూ రండ్రి ఆ బస్సులు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పెద్ద పెద్ద నాయకులు వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఇక బీజేపీ కిషన్ రెడ్డి అందరూ బస్సులు ఎక్కువండ్రి ఆ బస్సులలో బిర్యానీ కూడా పెడతాం మీకోసం బిర్యానీ కూడా తినుండ్రి మంచిగా రాన్రీ కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి జిల్లాలోని ఏ ఊరికి వస్తారో మీ ఇష్టం ఏ టైంకి వస్తారో మీ ఇష్టం రాండ్రి వచ్చి మంచిగా వరుసగా లైన్ కట్టి నిలబడుండ్రి నిలబడి గట్టిగా బిగబట్టుకోని ఆ కరెంటు తీగలను కరెంటు వైర్లను గట్టిగా పట్టుకోండి నిజంగా వస్తుందో రాదో మీకే తెలుస్తుంది దరిద్రం కూడా పోతుంది దేశానికి ఆయన నాకు తెలియకడుగుతా మాట్లాడతాను కొద్దిగా సిగ్గర్ అనిపించేదా ఇజతని అనిపించేదా ఎస్ కాంగ్రెస్ ఒడియాల కరెంటు గురించి మాట్లాడబట్టే ఇక్కడ ఉన్నాయన పని చేయలే కరెంటు మంత్రి పని చేయలే కరెంటు మంత్రి పని చేసి కరెక్ట్ పని చేస్తే ఎందుకుంటుండే అంత అన్నాడు